ఎండిపోయి నాలుక దవడంటుకు అలా లోనకు అంటుకుపోతుంది. వాస్తవంగా ఒక్కొక్కసారి అనేకమైన కేసుల మీద నేను మంచి నీళ్ళు కూడా తాగినప్పుడు నా పెదాలు నా నాలుక మాట చెప్పడానికి కూడా రాదండి. అంత భూమాకాశములను సృష్టించిన సృష్టికర్త ఏదేను తోటలో ఒక నదిని ఆ నది నాలుగు శాఖలై నాలుగు ఏరులుగా పారి నాలుగు నదిలుగా ఉన్నది. అలాంటి సృష్టికర్తకు ఈనాడు తన పెదాలు ఎండిపోయి తన దాహము 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 అంటున్న ఆ కఠినాత్మను చేదు చెరకను ఇచ్చారండి. ఎంత దయనీయమైన సంగతి. ఆయన దాహము 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 అంటూ ఉంటే అసలు ఆ మాటలోనే ఎంత దయ ఉందో. వాస్తవంగా ఆ మాట లేఖనములను నెరవేర్చబడడానికి మాత్రమే. రాగేందుకు నీళ్లు అవసరం వచ్చాయి. ఏదేమి తోటలో తడపడానికి సృష్టించబడిన నదులు ఎన్నో ఉన్నాయి, నాలుగు శాఖలైనవి. అయినా ఆయన దాహము అనగానే తండ్రి అయిన దేవుడు నిమిషాల ప్రకారంగా నీళ్ళు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ అక్కడ కార్యం ఏమవ్వాలి? జరగాలి. కార్యము జరగాలి. మెస్సయ్యను గురించిన ఆ ప్రవచనం నెరవేర్చబడాలి. దేవుని ఆత్మ దావీదులో ఉండి రాసిన మాట నెరవేర్చబడాలి. 1000 సంవత్సరాల ముందు రాసిన మాట ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆ సమయంలో కూడా లేఖనం నెరవేరుస్తున్నాడండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాగ్దానమిచ్చి నెరవేర్చేవాడు తండ్రి అయిన దేవుడు తన ఆత్మ చేత ఏ మాట అయితే లేఖనాల్లో వ్రాసి ఉంచాడో ఆ లేఖనాల్లో ఉన్న ప్రతి మాటను నెరవేర్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూద్దామా కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. దావీదు మెస్సీయ దప్పిక గురిట గురించి వ్రాశాడు ప్రియారా. ఈ ప్రవచనము ఎంత అద్భుతముగా వ్రాయబడింది అంటే ఇందులో ఒక్క పొల్లు కూడా లేదండి. ఇందులో ఒక పొల్లైనను తప్పైనను లేదు ప్రియ. లేఖనము నెరవేర్చడానికి సిలువు మీద ఉండి మూడు మేకుల మధ్యన బంధింపబడి ఆయనలో ఉన్న రక్తము కారుతూ ఉండగా ఈ లేఖనము గుర్తొచ్చింది ఆయనకి. అంతేగాని ఆ నీళ్లు త్రాగి బ్రతికేయాలనే కోరిక మన ప్రభువుకు లేదు. దావీదు 1000 సంవత్సరాల కిందట వ్రాసిన పలుకును నెరవేర్చడానికి ఆ లేఖనము నెరవేర్చడానికి దేవాది దేవుడు నేను దప్పిక కొని ఉన్నాను అంటున్నాడు. కీర్తన గ్రంథములో 41వ కీర్తన 10వ శరణములో ఒక మాట ఉంది. నలభై 1వ అధ్యాయం 10వ వచనములో నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంత భోజనము చేసిన వాడే నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చూసారా ఇక్కడ ఏమన్నాడు? నమ్ముకున్న వ్యక్తి నా హితుడు నా ఇంత భోజనము చేసిన వాడే నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను అని వ్రాయబడింది. నమ్మిన వారే మోసము చేశారు, నమ్మిన వారే ఆయనను వదిలేసి పారిపోయారండి. ఆయన వదిలేసి పారిపోయారు ప్రియా. ఆయన వదిలేసి పారిపోయారు. తన సహచరుడే తనను అప్పగించుటకు ఇష్టమైన వాడుగా ఉన్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో 31వ కీర్తన 11వ శరణంలో కూడా శిష్యులు కూడా తన్ను తాను ఒంటరిగా వదిలి పారిపోయారు అని రాయబడింది.
ఇరవై రెండవ కీర్తన నూట ఏడు ఎనిమిది శరణాల్లో కూడా విడుదల పొందినందుకు హేళన చేయబడుట. ఆయనని హేళన చేశారు, విడిచిపెట్టేశారు శిష్యులు. విడిచిపెట్టేసి వారిని ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఆయనను అపహసించటం, ఇవన్నీ దశాబ్దాలకు పూర్వమే ప్రవచింపబడ్డాయి. ప్రియులారా, లేఖనాలు దేవాది దేవుడు నెరవేర్చడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి మాట కూడా నెరవేర్చిన వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. దప్పిక గొడుగున్నాడు అంటే కనుక ఆయన ఒక మాటను నెరవేర్చడానికి మాత్రమే దప్పిక గొడుగున్నాడు. అంతేగాని నీళ్లు త్రాగి బ్రతకాలనే కోరిక కాదు. ప్రియుల బ్రతకాలనే కోరిక కాదు. అందుకునే తప్పిక గుని ఉన్నాను అంటున్నాడు. ఇన్ని సృష్టించిన సృష్టికర్తకు మానవుడు దాహాన్ని కూడా సరైన నీరును కూడా ఇవ్వలేకపోయాడు. లేఖనాన్ని నెరవేర్చిన వాడు. ఈ మాటలో మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే లేఖనమును నెరవేర్చాడు. చివరి దినాల్లో, చివరి క్షణాల్లో ఎంతో బాధలో ఉన్నప్పుడు ఆకాశముకు భూమికి మధ్యన మూడు మేకుల మధ్యన బంధింపబడిన ప్రియ ప్రభు లేఖనాలను నెరవేర్చుటకు నేను దప్పికయున్నాను అంటున్నాడు. దప్పికయున్నాను ఆరో మాట పంతొమ్మిదవ అధ్యాయం ముప్పయవ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించెను అని వ్రాయబడింది. అప్పగించాడు. వాస్తవంగా లూకాసు వార్తలో నాలుగవ అధ్యాయంలో పదహారవ వచనంలో ఒక మాట వ్రాయబడింది, బేదల కొరకు వచ్చాడు ఆయన, చెరలోనున్న వారి కొరకు వచ్చాడు ఆయన, గుడ్డివారి కొరకు వచ్చాడు ఆయన, నలిగిన వారి కొరకు వచ్చాడు ఆయన, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? తండ్రి అయిన దేవుడు తనకు అప్పచెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? బేదల కొరకు వచ్చాడు ఆయన. అనేక మంది పేదలు అల్లాడుతూ ఉన్నారు, ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు, వారికి వాక్యము ప్రకటించడానికి వచ్చాడు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చారు. మనం ఇందాక చదువుకున్న మాటలు, చెరలో ఉన్నారు, చెర అంటే పరదేశి, పరదేశిలో ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు గుడ్డి వారిని కొరకు వచ్చాడు, అంతేకాదు నలిగిన వారి కొరకు వచ్చాడు ఆయన. ప్రభు హితవత్సరము ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాస్తవంగా మానవుడు పాపంలో ఉన్నాడు. పాపములో నుంచి విడిపించగలిగిన వారు ఎవరున్నారు ఈ లోకంలో? అందుకునే ఒక మాట వ్రాయబడింది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమును వ్రాయబడింది. సర్వమానవులు పాపముల నిమిత్తం ఆ పరమాత్ముడు, ఎవరండి ఆ పరమాత్ముడు? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు ఆయన. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు ఆయన. ఆయన్ను చూడడానికి దూతలకు కూడా అధికారము లేదు. ప్రియులారా, ఎందుకు అంటే యెహోవా దేవుడిని చూడడానికి ఆయన ఎక్కడున్నాడండి? అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న ప్రియ ప్రభువుని, ఆయనను పరిశుద్ధతను కూడా చూడలేని వారు దూతల కింద ఎంతమంది ఉన్నారండి? కోట్ల కొలది ఉన్నారండి. ఆ దూతలందరూ కూడా, దూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయండి? ఆరు రెక్కలు ఉన్నాయండి. రెండు రెక్కలతో తన కళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో తన పాదమును కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు పొందుచు ఉన్న ఆ ప్రియ ప్రభు అంటే ఎక్కడండి? గాన ప్రతిగానములు పొందుచు ఉన్న ఆ గాన ప్రతి
అధిగానములు పొందుతూ ఉండే అక్కడ గడపలు ఏమైనాయండి? అదిరిపోయాయండి. మనము స్తుతిస్తూ ఉంటే పెద్దలే కాదండి మనందరం కూడా నూరారా పాడవలసిన వారము. దేవదూతలు గాన ప్రతిగానములతో పొందుచున్న ఆ ప్రియ ప్రభుని ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు సర్వలోకనాథుడు సర్వశక్తిమంతుడు తన నోటి మాట చేత ప్రపంచములను సృష్టించిన సృష్టికర్త ఈనాడేమైపోయాడండి? ఏమైపోయాడండి? చెలుకను అందించుకుని సమాప్తమాయను అంటున్నాడు. తన పనిని అంతటిని కూడా సంపూర్ణముగా చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఆయన సమాప్తంగా చేశాడు అన్నిని. సగం పని చేసి సగం పని చేసిన వాడు కాదు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన ఏ మాట అయితే దేవుడు తన ఆత్మచేత వ్రాయించిన ప్రతి గ్రంథములో ఉన్న మాటను కూడా సిలువలో అన్ని శ్రమలలో అన్ని బాధలలో కూడా నెరవేర్చిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే అన్ని పనులు సక్క పెట్టుకుని సమాప్తమాయను అంటున్నాడు. సమాప్తమాయను అంటున్నాడు. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. సమాప్తి అయ్యున్నాడు అంటున్నాడు. ధర్మశాస్త్రము ఏం చెప్తుందండి? అంటే నేరాలను చూపిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? నేరాలను చూపిస్తుంది. నీవు ఈ తప్పు చేశావు, నీవు ఈ తప్పు చేశావు, నీవు ఈ తప్పు చేశావు. ఆ తప్పును ధర్మశాస్త్రము తీయలేదు ప్రియారా. ఆ తప్పుడు ధర్మశాస్త్రము తీయలే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ నేరమును బట్టి నువ్వు ఇంత దొంగతనం చేసావా, ఇంత ఇలాంటి పని చేసావా, చెప్పరాని పని నువ్వు చేసావా, ఇదిగో ఇది బలివ్వు, ఇది బలివ్వు, ఇది బలివ్వు అని ధర్మశాస్త్రము చెప్తుంది. ధర్మశాస్త్రము చెప్తుందండి ఈ శిక్ష పడాలి అని చెప్తుంది. నీ పాపము ఇది, నీ పాపము ఇది, నీ పాపము ఇది అని చెబుతూ ఉండే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే నేరాలన్నీ కూడా ఒక్కసారే బలియాగం చేసి నేరాలన్నీ కూడా ఏం చేశాడండి? సమాప్తి చేసి ఉన్నాడండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పలికిన ప్రవచనాలు సమాప్తమాయను అంటున్నాడు. క్రీస్తు బలి ద్వారా అన్ని బలులు కూడా సమాప్తమై అంటూ సమాప్తమైపోయి అంటున్నాడు. ఇంకోటి ఉందండి, సాతాను యొక్క అధికారము మనిషిపై సమాప్తము చేసిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అన్ని సమాప్తం చేసిన వాడు, కానీ మనం ఏది సమాప్తం చేయలేకపోతున్నాం. పాపమా ఉందా? ఉందా అంటే ఉంది. నేరాలా? ఉన్నాయంటే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు అంత శ్రమపడి, అంత బాధపడి, అంత కష్టపడి, అంత కన్నీరు పడి, అన్ని శ్రమలు పడి 14 కొంకులతో ఒక్కొక్క కొరడాతో కొడుతూ ఉంటే లోన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లివరు, కిడ్నీ, ప్యాంక్రాయిస్ ఇవన్నీ కూడా కనపడి అంటే ఓ భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఒక్కొక్క కొరడాతో, ఒక్కొక్క కొంకుతో 2 చేతులు ముందుకు కట్టి ఒక్కొక్క కొరడా కొట్టినా కొట్టినా లాగుతుంటే 1/2 కేజీ మాంసం వచ్చేదండి. తెలుసండి, 1/2 కేజీ మాంసం వస్తూ ఉంటే లోన అవయవాలు ఎక్కడుంటాయి? ఈ వీపు భాగంలో ఉన్న ఈముకలు, లివరు, కిడ్నీ ఇవన్నీ కూడా బయట కనిపిస్తున్నాయండి మన ప్రభువుని యేసుక్రీస్తు. అయినప్పటికీ అన్ని సమాప్తం చేశాడండి, ఏది కూడా వదలేదు. సాతాను యొక్క అధికారము మనిషిపై సమాప్తము చేశాడండి. అప్పటి వరకు అనేకులు బలులు ఉన్నాయి, క్రీస్తు బలి ద్వారా మిగతా బలులు కూడా సమాప్తమాయను. అంతా ఫినిష్ చేశాడండి. ఫినిష్ చేసిన తర్వాత ఏమైందండి? తెర
కింద దాకా చింపేశారండి. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అప్పుడు దాకా మనకేముంది? మానవునికి దేవునికి మధ్య గోడ ఉన్నది ప్రియులారా. ఎందుకు అంటే ఆనాడు ఆదాము చేసిన పాపమును బట్టి ఈనాటి వరకు కూడా మనల్ని ఏం చేస్తుందండి? పాపము ఏలుతుంది. ఆ పాపము నుంచి కూడా మనల్ని విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలియాగము ద్వారా మనలను ఆ తెర చినగడు. వాస్తవంగా యాజకుడు ప్రధాన యాజకుడు లోనికి వెళ్ళినప్పుడు ఏం కట్టేవారండి? గంట కట్టేవారండి. ఎందుకు అంటే తన ఏమైనా దోషము చేస్తే తన ఏమైనా పాపము చేస్తే అక్కడే చనిపోయేవాడండి. అక్కడి నుంచి ఏం చేసేవారు? లాగటమే. ఈనాడు నీకుందా నాకుందా? ఎవరికి లేదు. ఎందుకు లేదు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువ యాగము ద్వారా బట్టి సమాప్తము చేశాడండి. అందుకునే మనకి కృప బాగా ఎక్కువ ఉంది కాబట్టే ప్రభుని ఇంకా వాళ్ళు చేసిన ఇంకా దారుణమైన బాధలు మనం పెడుతున్నాం. అవునండి, నీవు పాపము చేసినా నేను పాపము చేసినా నీ నోటంతా బూతులు వచ్చినా నా నోటంతా బూతులు వచ్చినా నీవు తల్లిదండ్రులను సన్మానించకపోయినా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోయినా నీవు పాపము చేసినట్లే. నీ ప్రవర్తన నా ప్రవర్తన మనందరి ప్రవర్తన సరిగా రాకపోతే మనము ఆయన మనసు కలిగిన వారము కాదు. ఆయన మనసు ఎటువంటిది? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరునో కలిగిండు అని వ్రాయబడి అట్లాంటి మనస్సు మనము ఉండాలి. మనకు ఇప్పుడు ఏమైందండి? తెర చిరిగిపోయింది. దేవునికి మనకును సంబంధం కలిగిన వారం అయిపోయాము. చూడండి, ఒక మాట వ్రాయబడింది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను పచ్చడం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్తుతైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైతిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ప్రియులారా, ఆలోచించాలి. ఒకప్పుడు చీకటిలో అంధకార ఇలా చూడాలి, అంధకార సంబంధమైన అపవాది కబంధ హస్తాలలో మనం బానిసత్వముగా బ్రతుకుతున్నప్పుడు అపవాది ఏది చెప్పితే అది మనం చేసాం. నీవు బూతులు అంటావా? ఆడు. నీవు దొంగతనం చేస్తావా? చెయ్యి. వ్యభిచారం చేస్తావా? చెయ్యి. నీ ఇష్టం. తన అకబంధ హస్తాల కింద బానిసలుగా బ్రతుకుతున్న మనలను, చీకటిలో సంచరిస్తూ ఉన్న మనలను వెలుగు సంబంధులుగా చేయడానికి అంతని కూడా సమాప్తము చేశాడండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇంకేమన్నాడండి? దేవుని సొత్తు అయిన ప్రజలు. దేవుని సొత్తు అంటే ఒకప్పుడు మనం సొత్తు లేదు, సొత్తు లేదండి, సొత్తు అయిన ప్రజలు. దేవుడు లేని నిర్దేవులుగా ఉన్న మనలను ఆయన చేసిన ఆ బలియాగ సమాప్తమైన అనే కార్యక్రమం వల్ల నిన్ను నన్ను ఒకప్పుడు యాజకులు ఎవరండి? ఒకప్పుడు యాజకులు ఎవరు? ఎవరు మాట్లాడండి. ఒకప్పుడు యాజకులు ఎవరు? లేవీయులు మాత్రమే యాజకులు. ఇప్పుడు రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా నిన్ను నన్ను ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నిన్ను నన్ను చేర్చాడు. ఎలాగంటే ఆయన అన్ని కూడా సమాప్తము చేసాను. అలా మనము మన ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించాలి. ఏమంటే ఆయన బహు శ్రమలు పొందాడు. ఆయన ఘోరమైన శ్రమ ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరు కూడా తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ ఈనాటికి కూడా ఎవరు కూడా పొందలేదండి. అంత బాధను పొంది ఎందుచేత అంటే నీ కొరకు నా కొరకు. మనందరి పాపముల నిమిత్తం
ఆయన ఒక శరీరమును అమర్చుకొని ఆ శరీరం యావత్తు నలగొట్టబడి ఆయన పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారలుగా కాచి నీకు నాకు విమోచన కలగడానికి నీకు రావాల్సిన యావత్ శిక్ష నాకు రావాల్సిన యావత్ శిక్ష ఆయన పొంది అందుకనే కదా అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెనని రాయబడింది యెహోవాకు ఇష్టమాయెను అని వ్రాయబడింది ఆయనను అందుకు ఇందాక మాట మనం చెప్పు దేవా నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడనాడితివి ఆయన చెయ్యి విడిచాడు నీ చెయ్యి పట్టుకున్నాడు నీ చెయ్యి పట్టుకున్నాడు నా చెయ్యి పట్టుకున్నాడు ఈ రోజున మన నమ్మకముగా ఆయన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచాడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి ఆయన ఎదలో ఉన్న ఆయన ఆ ప్రియ కుమారుడు చెయ్యి వదిలేశాడు చూసారా ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమ అలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరైనా చూపుతారా నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా నా పాప భారం ఆ సిలువపైన ఎవరైనా ప్రేమించాలంటే నీతో అవసరం ఉంటేనే నేను ప్రేమిస్తాను నీ అవసరత లేదు నా అవసరత లేదు ప్రపంచంలో ఏ మానవుని అవసరత ఆయనకు లేదు అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ మన బ్రతుకులు వెళ్ళకొచ్చాలని ప్రేమతో ఈ మాటలు చెప్పి ముగిస్తున్నా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినోగాక ఆమె అమ్మ ఎందరికీ వందనాలు.